బా నీ అమ్మ సావ కొట్టారు కదా నేను. ఇదేంటే ఇదే, ఇది నేను చూడలా. కూర్చో కూర్చో నిజంగా చెప్తా. అర్థం ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జలసి. కూర్చోరా, ఇదే ఏం చేయాలి. రెస్టారెంట్ అనగల్లా మనం పోతాడు. కూర్చో నువ్వు ఏం అడిగినావు, నేను ఏం చేస్తాను చూసు. కూర్చో, నువ్వు ఓట్లో పెద్ద ప్లేట్ పెట్టి అంతా చెప్పింది. నువ్వేమన్నా తాలి అంటే కట్టుకోరికి తాలి కట్టుకోరా. నాకు ఏంది, ఏం చెప్తాను నువ్వు? నువ్వు తాలి కట్టాలంటావు కదా, నువ్వు తాలి కట్టాలంటావు కదా. అట్లా కాదు, రెస్టారెంట్లో మొత్తం అన్ని ఐటమ్ ఉంటాయి. అది తిందామన్నావు కాబట్టి నాకు అది గుర్తుంది కాబట్టి నేను ఈరోజు పిరిపీయడం జరిగింది. చెప్పిన చిల్లర మాత్రం నువ్వు చిల్లర యాక్టింగ్ చేయొద్దు. నువ్వు చేయొద్దు అసలు. నీ ఉర్రనికి అద్దాలు, టీషర్ట్, జీన్స్, వాచ్, టైం ఎంతరా? వద్దులే వద్దులే. అంటే చెప్పు. అయ్యో ఇవన్నీ ఎందుకు? నేనేమన్నా తినేకరారా, నువ్వు అడిగిండే తినిపిస్తాను అని చెప్పిన. దానికి ఇవన్నీ ఎందుకు ఓరాక్షన్? దానికి ఇవన్నీ ఎందుకు ఓరాక్షన్? చూడ ఎట్లా హోటల్ ఎట్లా పోతే ఏముంది? దానికి ఏముంది? పోయి తినే డబ్బులు ఉండాలా, తినే డబ్బులు ఉండాలా, డబ్బులు ఉండాలా, మంచి వెరైటీ ఉండాలి. మంచి అంటే తీసే బట్టలు తీసేసి ఆ టవాలు కట్టుకొని రా. బిల్లు నువ్వు కడతావు అనుకోవాలా, లేదా నేను కడతాను అనుకోవాలా? అట్లా ఇట్లా అనుకోమన్నా సోకు ఎక్కువే, సంక కింద గజ్జి ఎక్కువే. అర్థమైందా? సో స్నానం చేసినావు ఫస్ట్? చేసిన. అబద్ధాలు చెప్పొద్దు, అబద్ధాలు చెప్పొద్దు. మండి చెప్తాడు మనం తిన, అది తినేది స్నానం చేసి తినకూడదు, బాడీలో వేడి పెరుగుతుంది. చేయలే కదా, లజ్జెప్పు. దానికి స్నానాలు లేకుండా బిల్డప్ వల్ల పెట్టలే కానీ ఏ తిక్కనా కూడా తయారు చేసే మాస్టరు నాకు తెలిసిన చెప్పే. ఏమి రఘు అంట చెప్ప, ఎందుకంటే వీళ్ళు అయ్యప్ప మూడేళ్ళు ఎక్స్పీరియన్సే. నేను మాట్లాడినోడు 15-18 ఏళ్ళు వర్క్ చేసి వచ్చిన వాళ్ళు. అర్థమైందే? నీకు ముందర కూర్చున్నా కూడా స్మెల్ రావడం లేదా నీకు? ఏదైనా మళ్ళీ ఇంట్లో వస్తానే స్మెల్ అనుకుంటే ఎంతసేపు మొట్ట దేనికైనా ఉంటుంది. హోటల్లో కూడా ముట్టినారు వెంటనే, దానికి ఒక టైము, దాని పద్ధతి ఉంటుంది. దాన్ని తినేకుంది నాన్న ప్రాసెస్. ఏ ఉండవు విషయం, నీకు ఆ 2,000 దిగాల 15,000 దిగాల. 2,000 దిగాల, 2,000 వెళ్ళిపో. మళ్ళీ ఆడే తింటావి, రెడీ వచ్చినావు. సర్లే ఇది ఇట్లా ఉంది, మనం పోయి ఆడ 2,000 తిందాం. నువ్వు రెడీ అయ్యి తిందాం, నువ్వు రెడీ వచ్చిందనుకో. వద్దు బాగా లేదు, ఎందుకంటే పాపు 15,000 నా ఏమి నువ్వు ఉన్నీలే మనకు వాళ్ళు చూడలేడా హోటల్లో. ఉన్నీలే బాగా రెడీ వచ్చినావు. ఏంది ఆ టీషర్ట్ కూడా బాగుంది, మళ్ళా టీషర్ట్ కూడా బాగుంది, ఇది కూడా బాగా తీసేస్తా. పెట్టుకో పదాము వద్దురేనా, తినే రూల్ ప్రకారం తినేదట్లు ఉండలేదన్నా. యాసన్న పిల్ల ఉంది ఆరేసింది ఎత్తుకొచ్చినావు, యాసన్న పిల్ల ఉంది ఆరేసింది ఎత్తుకొచ్చినావు. యాసన్న పిల్ల ఉంది
ఉండు దోమ, ఏం ఈగలు వాళ్తున్నాయి, ఈగలు ఈగలు తినే ముందు ఇవి తానమే చూసి అయిందా, బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అండి పదహైదు వేలు మండికాడ ఈగ వాళ్ళతో ఊరికి కూర్చుంటామా ఏమన్నా తాలి? నా గురించి నీకు తెలియదు, హోటల్కి అది ఇప్పుడు నువ్వు ఇది తిందామా అది తిందామా? ఓపెన్ అంత త్వరగా కాదప్పా, ఓపెన్ అంత త్వరగా కాదప్పా. లేదు నాకు తోపలేదు. ఇప్పుడు ఇప్పుడు కాదు, ముందు నుంచి ఉన్నవి. అవి తినాలంటే ఒక లిస్ట్ ఉంటుంది చదువుకొని, దాంట్లో ఏమేమి తయారైనా ఏం కథ అనేది ఒక లిస్ట్ చూసి ఏం తింటానా అని తెలుసుకొని ఆ తర్వాత చదువుతారు ఇద్దరు. మళ్ళీ వేసుకొచ్చాం మనం, మళ్ళీ వేసుకొచ్చాం మనం. మనం చేసుకోవచ్చు కదా, మళ్ళా మనం చేసుకుని వంట ఎట్లా తయారు చేయాలని కాదు ఇది. వంటకి ఇవి ఏమేమి ఉన్నాయి దీంట్లో, ఏమేమి ఎక్కడెక్కడ నుంచి వచ్చినాయి అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. నీకు లేదు టైం అనుకుంటే ఒకవేళ మేము హోటల్లో తిందాం, అడగరు అవన్నీ తిందాం. నీకు ఒక జా 5 నిమిషాలు పట్టుకోగలవు ఓపిక. మళ్ళా ఈగ పోయే నువ్వు రావు, సీరియస్ గిను. తాళి అనగా నాకు ఇంట్రెస్ట్ పోతే పేపర్ చించి పడేస్తా, నాకు ఇంట్రెస్ట్ పోతే పేపర్ చించి పడేస్తా. అరే ఇందాక నుంచి చూస్తున్నా. తాళి అనగా తయారైన సమయాన్ని బట్టి అనుసరించిన వ్యక్తులతో తయారు చేయబడిన తాళి. ఇందులో ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇందులో చికెన్ అనగా కోడి, కోడి ఎక్కడి నుంచి? కాశ్మీర్ నుంచి తెప్పించబడినది. కాశ్మీర్ నుంచి వస్తుందా? కాశ్మీర్ నుంచి వస్తుందా? కాశ్మీర్ నుంచి తెప్పించబడినది కోడి. ఎట్టి పరిస్థితుల్లో ఈగ వాళ్ళకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ వైపే ఉంది ఈగ వాళ్ళ. ఈగ వాళ్ళకూడదు చూసుకో, చికెన్ కాశ్మీర్ నుంచి తెప్పించబడినది. ప్రాన్స్ సముద్ర గర్భాన 3,000 అడుగుల లోతు ఈదలాడే ప్రాన్స్ అంటే తెలుసు కదా నీకు. ప్రాన్స్ అంటే ఎట్లా పెద్దగా ఉంటాయి, పెద్ద పెద్దగా ఉంటాయి, పెద్దగా ఈ సైజ్ ఉండి ఇట్లా నీళ్ళలో నుంచి ఇట్లా ఎగిరి దుబ్బుతాడు. ఏంటి బాబు ప్రాన్స్? ప్రాన్స్ అంటే అవి కదరా గుగ్గు, ప్రాన్స్ అంటే అవి కదరా గుగ్గు. ప్రాన్స్ అంటే రొయ్యలు. 3,000 అడుగు నీటి మట్టాన తిరిగి ప్రాన్స్ పట్టుకొచ్చి చేసినారు. 3,000 మనం ఇద్దెత్తు ఏమి చాప 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 ఒక ఐస్ గడ్డతో గడ్డ కట్టిపోయిన చాప దాని గడ్డను పగలగొట్టి ప్రొక్రైన్లతో లేపి చాప మళ్ళీ ఐస్ లో ఉండిపోయి గడ్డ కట్టిపోయిన చాప కానీ బతికి ఉంటుంది అది ఆ చాప. ఇంకా మీకు టేస్ట్ తగ్గట్టు పచ్చిమిరపకాయ, అల్లం అల్లం, నిమ్మకాయ నిమ్మకాయ తగుదని కొన్ని అందుబాటులో ఉంచబడినవి. ఏంది ఏంది చెప్పు, ఏంది చెప్పు? అల్లం అల్లం వేసుకోవాను, అల్లం వెల్లుల్లి పేస్ట్. మిరపకాయలు వేసుకోవా? ఎర్రగడ్డ వాడరా? వాడతారు. నిమ్మకాయ వద్దా? వాడతారు. మళ్ళీ అవన్నీ ఉంటేనే కదా అది, మళ్ళీ అవన్నీ ఉంటేనే కదా అది. చెప్పు ఏమయ్యేది? పెరుగు వచ్చాడు, పెరుగు ప్యాకెట్ పంపించినారు. పెరుగు పచ్చడి కాదు అవి, మనకు ఎంత కారం కావాలా ఎంత పగాలా అనేది అది యాడ్ చేస్తుంది. ముట్టద్రా ముట్టద్రా కాదు ఈగనా, ఇవి మళ్ళీ వెనక్కి పంపిల్లా పేపర్ ఇది. ఇదే పేపర్ పోయి మళ్ళీ రిటర్న్ వస్తుంది, మళ్ళీ వేరే వాళ్ళకి అదే పెడతారు.
సార్ మరి వేరే వాళ్ళకి అదే పెడతారు. మరో ముఖ్య గమనిక, ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇతరులతో భాగ్యంగా భావించి దాన్ని పంచుకోకూడదు. ఓర్ నాయన ఇది చదవలేదు నేను. అయ్యో అంటే నేను ఒకడిని తింటే నేను ఒకడిని తినాల, పంచుకోకూడదు అంట. తయారు చేసిన వాళ్ళు వీళ్ళు 18 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉండి చెప్పుగా. ఏమే చెప్పాను, చెప్పు కాదు చెప్పండి, వంట చేసే మాస్టర్ చెప్పు కాదు చెప్పండి, వంట చేసే మాస్టర్ 18 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉండి 8 మంది కష్టపడి తయారు చేసిన, 8 మంది కష్టపడి తయారు చేసిన వాళ్ళు డబ్బులు ఎక్కువ రాలన్నట్టు చెప్తాడు దొంగ నాకుడు కూడా. ఇందులో చాప గుడ్డు కూడా ఉన్నదంట. చాప గుడ్డు మరి కోడి గుడ్డు, చాప గుడ్లు ఉన్నాయి, చాప గుడ్లు ఉన్నాయి, నీకు చికెన్ ఉంది, పొట్టేల మాంసం ఉందిరా. సర్లేదు, ఒకరే తినమన్నారు కాబట్టి నేను తినేది బెస్ట్. లేలే నాకు అప్పుడు ముక్కలు వస్తున్నాయి. నీకు 2000 బెస్ట్. ఎందుకంటే నువ్వు చెప్పింది కూడా కరెక్ట్, మనము ఇంట్లో కూర్చొని ఇట్లా తినేది బెస్ట్, ఇంట్లో కూర్చొని ఇట్లా తినేది బెస్ట్. ఫ్యాస్గా పనిచేయని వాచ్ కట్టుకోవాలా, నేమో అద్దాలు పెట్టుకోవాలా, మంచి టీషర్ట్ వేసుకొని, మంచి షూస్ వేసుకొని, మంచి షూస్ వేసుకొని వద్దు నా కోసం. కార్లో ఆడ దిగి రెస్టారెంట్ ఇది నలుగురు చూస్తారు, ఇదేం తింటావు పోవచ్చు వేస్ట్. ఏది ఇదే ఉండిరా, ఏది ఇదే ఉండిరా, ఇది నేను నేను చూసుకుంటా నీకు మంచి. ఆడ నీకు ఏసీలో కూర్చోపెట్టి మంచి ఉంటాయి. వద్దులేనాడ బాగుండదు బాగుండదు బొద్దింకలు అంట్లో. ఎందుకుంటాయి బొద్దింకలు? అసలు క్లీన్ చేసిన ఎవరు మంచి దానికే పదాం. నువ్వే తినిపోగాల్సింది, నువ్వే తినిపోగాల్సింది. ఇది ఒకరే తినమంటే పొట్టేల మాంసం అంటే నీకు పడదు. ఏంటి పడదు, తింటా ఇదే తింటా, తింటా నువ్వే మేకపోతున్నట్టున్నావు, మళ్ళీ నీకు పొట్టేల మాంసం వేయాలా? అర్థం చేసుకో, 15000 అర్థం చేసుకోనా. నీకు ఇది ఎట్లా కలుపుకోవాలో కూడా తెలీదు. ఒక ప్రత్యేకమైనది ఏమనగా దీంట్లో సోనా మసూరు బిర్యానీ రైస్ సపరేట్ గా విడిగా ఇవ్వబడినది. నేనే తింటా అంత సీన్ బాస్మతి సోనా మసూర్ రెండు సపరేట్ సపరేట్ ఇచ్చి. అందుకే ఈ నాయలు 8 ఏళ్ళకి చెఫ్ అంటే ఊరికి ఆసమాస ఉండదు. ఒకరికి సోనా మసూర్ రా నచ్చచ్చు, ఒకరికి స్టోర్ బియ్యం నచ్చచ్చు. నీకు స్టోర్ బియ్యం నచ్చుతుంది, మకాన్ని నచ్చుతాయి. ఒకటి నచ్చాలి, అన్ని నచ్చుతాయి. స్టోర్ బియ్యం నచ్చుతుంది, సోనా మసూర్ నచ్చుతుంది. నీకు స్టోర్ బియ్యం 70 రూపాయలకి సూపర్ బిర్యానీ అమ్ముతారు బైపాస్ లో. పొట్టేలు చేపలు అసలు రొయ్యలు మటన్ ఇవి ఎక్కడ నువ్వు తినేది? సోనా మసూర్ మళ్ళీ బాస్మతి రెండు పెట్టాల్సిన అవసరం ఏంది వారికి? బేసిక్ సెన్స్ ఉండదు మనుషులది. అయ్యో రెండు పెట్టాల రైస్లు, మళ్ళీ దానికి మళ్ళీ పచ్చిమిరకాయలు ఎన్ని కావాలా మీకు, ఎర్రగడ్డలు ఎన్ని కావాలా, అల్లం ఎన్ని కావాలా, ఇవన్నీ అవసరం ఎందుకు? నాకే గుట్టుకలు మింగుతున్నాను, నాకెందుకో తినాలనిపిస్తాను. నాకు తినాలనిపిస్తాను, ఒకరే తినాలండి. ఇది నువ్వు ఇది ఒకటి చెప్తాడు, నువ్వు 2000 తిను, నేను ఇది తింటా. నువ్వేమన్నావు తిందురారా అన్న? మళ్ళా నువ్వు ఏమని వచ్చినావు? ఆడి పోతాను అని వచ్చినావు కదా? ఇడుకు ఇంట్లో సమని వచ్చినా. నువ్వు ఆడి పోదామని రాలేదా? సరే నేను ఆడివి తినొచ్చా? తినొచ్చు. లాస్ట్ లో ఈ పాట ఒకటంట పాడు. ఏం పాట? ఎవరు తినాలంటే వాళ్ళు పాడాలంట, ఎవరు తినాలంటే వాళ్ళు పాడాలంట. పాడతావా పాట? రాసిచ్చింది అది తిన్నాలి. చొప్పి ఇరుగుతుంది, నీకే సర్వే కొత్తందేడా. మళ్ళా ఓడికొచ్చిన పాట పాడి మెక్కుదామని చూస్తాను, వాళ్ళు రాసింది ఇది. పాడుందమ్మా, పాడుగజాలా, పాడుగజాలా. గజాల కాదు నువ్వు, గజ్జాల. ఏం మళ్ళా పాట బిరిగిన ఆకిలైనంత మాత్రాన పాడు.
ఆకలైన మాత్రాన పెంట తీరేకైనా నేను సిద్ధమా. పెంట తీరి ఎవరు పెంట తీరి ఎవరు వాళ్ళు రాసుకునే లేదు, మనకు సమానం లేదు, నువ్వు వాడుకుంటా పో అంతేనే చెప్పిన. పెంట తినేకైనా సమయాన సమయాన సిద్ధమేనా. ఫస్ట్ నుంచి వాడతా పాడరా, నా కన్విన్స్ చేయొద్దు. ఇది వద్దు ఊరికే 2000 పోదాంపా పోదాంపా. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? ఆకలైతున్నది నాకు, ఆకలైతున్నది నాకు, పెంట దొరికితే బాగుండు, పెంట దొరికితే బాగుండు, పెంట దొరికితే బాగుండు. పాంకొన్ పొల్లాడి తింటూ, పాంకొన్ పొల్లాడి తింటూ, ఊరోళ్ళ సుసు ఊరోళ్ళ సుసు తాగుతూ, ఒంటికంత రాసుకుంటూ, ఒంటికంత రాసుకుంటూ. ఏం ఎక్కడ రాసుకుంటూ, ఏం ఎక్కడ రాసుకుంటూ, వాడేమని రాసుకుంది నీకేమి? తినండి. ఒంటి మీద బట్టలు లేకుండా, ఒంటి మీద బట్టలు లేకుండా, ఒంటి మీద బట్టలు లేకుండా. పీతిలో పొల్లాడ మేరా నాకు భాగ్యము, పీతిలో భాగ్యము. అయ్యా బాబు, అయ్యా బాబు, ఏమన్నా మిగిలిన కూర మొగాన కొట్టండి, ఏమైనా మిగిలిన కూర నా మొగాన కొట్టండి, ఏమైనా మిగిలిన కూర నా మొగాన కొట్టండి. చిరిగిన బట్టలు ఉన్నా గానీ చెడ్డి అయినా పర్వాలేదు, చిరిగిన బట్టలైనా గానీ చెడ్డి అయినా చెడ్డైనా పర్వాలేదు, చిరిగిన చెడ్డైనా పర్వాలేదు, కోటి కోసము, కోటి కోసము, కోటి విద్యలు, కోటి విద్యలు, నేను చేరుతాను బాంబే, నేను చేరుతాను బాంబే, నేను చేరుతాను బాంబే. హైవేలో హైవేలో ఆపుతాను బండ్లను, బండ్లను. రండి బాబు, రండి బాబు, లారీలు ఎక్కించుకోండి, లారీలు ఎక్కించుకోండి. 30 రూపాయలు ఇవ్వండి, 30 రూపాయలు ఇవ్వండి. చెప్పు వాళ్ళు వంట మాస్టర్లు వాళ్ళగా డేస్ పెట్టి మాస్ పెట్టింటారు మరి అట్లా తిండవా అది పెట్టుకుని ఇంటి దగ్గర నీటికి సీల్ ఓపెన్ చేసేసి ఇంకా కానీ ఏమి ముక్కోసు రోజులు లేవులే, అది ప్రసాదం కాదు కానీ, ముక్కోసు రోజులు లేవులే, అది ప్రసాదం కాదు కానీ. ఇంకోటి ఇంకోటి అదేంటి బా మరి, నేను 2000 దాన్ని తినేకపోతా. వద్దు ఉండు, తిన్నాక బాగుంటుంది. నువ్వు తినుకో, 15000 తీకగలను, నేను చూసుకుంటే గుర్తులేదు, నేను పోతా 2000 తినేదా. ఉండు అన్నా, ఉండనే ఉండు, సరే ఉండనే ఉండు, సరే ఉండాలి. తినగానే తిన్నాకైనా నేను పోవచ్చా? తిన్నా 2000 దానికైతే పిలిచిపోను. పిలిచిపోద్ది, ఓకే కదా? సరే, మాట మీద ఉంటావు కదా. లారీ మీద ఒట్టు, లారీ మీద ఒట్టు, లారీ మీద ఒట్టు, లారీ మీద ఒట్టు. బా, నీ అమ్మ సావ కొట్టారు కదా నేను. ఇదేంటే ఇది నేను చూడలా. ఏ ఏ పదార్థం? చికెన్, మటన్, ప్రాన్స్, పెట్టి ఇంతగా టైం అంతా వేస్ట్ చేసి నువ్వు. ఏ నేను వేస్టా? మళ్ళీ ఇంకేంది? పేపర్ లో ప్రతిజ్ఞ చేసినావు, పేపర్ చదివి. పేపర్ ఇది ఏం చేసినాను? పేపర్ ఇది ఏం చేసినాను? ఏం చేసినావు? లోపల నాడు పాట రాసినప్పుడు అర్థం చేసుకోవాలి వచ్చింది. నేను ఏం బారాలేదా? ఏందా ఇంత అడుక్కోలేదు? పీతిలో ఉంటే మొత్తం అంతా ఏంది? అవును, మళ్ళీ వాడు పీతిలో పొల్లాడు. 30 రూపాయలు ఏమన్నా? ఏ తెక్కలో ఏమయ్యా? ఏ తెక్కలో ఏమయ్యా? అవురా, వాడు పీచులో పొల్లాడు, పీచులో పొల్లాడు, బట్టలు ఇప్పుడు కూడా ఉంది. ఏముంది, బహుమత్సరం ఇదంతా ఎవడో తింటాడు, ఇదంతా ఇదంతా పెట్టుకుని అట్లా తింటాడు.
పచ్చి చేప రాయి ఏమన్నా ఫ్రైలో ఏమో అజుడు ఆగరు ఇవి కూడా గుడ్లు ఆ పచ్చివే గుడ్లు ఆ పచ్చివే నువ్వే తిన్న తాము వండుకొని ఇబ్బంది ధర్మం మడ చెప్పి తిక్కలుడా నువ్వు తల్లక్కయ్య నీ మండి లెగ్ తల్లెగ్ తల పెడతాది ఇది అది చేప గుడ్లులే అది చేప గుడ్లులే పెట్టాడా చేపగుడ్డ చేపగుడ్డది ఫ్రాన్స్ ఏ కనుగుడ్డా ఇడ చూడు ఇడ చూడు ఏం పెడతాం అల్లము పచ్చిదేగా చదువు చూసి చచ్చా నా పొయ్య నిమ్మకాయ స్వీట్ ఇది చూడరా ఎవడా స్వీట్ ఉండు ఇంకోటి నేను జీవితంలో చూడని తాలి స్వీట్ అంటే చెక్కి దేని మళ్ళీ ఇంత ఖర్చు రూపాయలు మటన్ వస్తుంది ఫ్రాన్స్ వస్తాయా చికెన్ వస్తాయా చేపలు వస్తాయా అల్లం వస్తుందా నిమ్మకాయ వస్తుంది ఎవరికైనా చూపించండి వీలు చేసినట్లు స్వీట్ ఎవరు చేయడు ఒక్కసారి అది తిని చూడు స్వీట్ ఇది మామూలు చక్కెర ఇది బేవడు సడంగా నిన్ను మోహన్ చేశాడు అసలు నన్ను కాదు తిట్టాల్సింది పోయే పోయి వాళ్ళు తిట్టుకోబోయే పోయి వాళ్ళు తిట్టుకోబోయే ఎవరు వాళ్ళు తింటే నువ్వు ఎవరిని ఎవరు తింటావు ఎవరు తింటావు నువ్వు తీపి కాదా ఇది ఏం తీపి షుగర్ మామూలే వచ్చేదే షుగర్ మామూలే వచ్చేదే మామూలు తీపే మళ్ళా ఇంకేం తీపే స్వీట్లు ఏముంటుంది స్వీట్లు ఏముంటుంది బెల్లం ఉంటుంది బెల్లం స్వీట్లు వేరు చక్కెర స్వీట్లు వేరు చక్కెర కాదు బెల్లం ఉండేది నాకు నీకేం తెలుసు తొక్క తెలియదు ఏమి తెలియదు దీన్ని 15 పెట్టినా ఉంటా అన్ని దానికి ఏమేమో ఇది చూస్తే ఇది చూడు ఎట్లున్నాయో నిమ్మ ముఖంలో కొట్టుకొని అన్ని ఎట్లా పోయే నిమ్మ ముఖంలో కొట్టుకొని అన్ని ఎట్లా పోయే ఏ చిల్లరాటీలు చేయ నువ్వు చేయతన్నా 15,000 తాళి కావాలా నీకు 2,000 కావాలా ఎట్లా తాళి అంటే అన్ని చేతులు పెట్టి పెట్టినారు అది తాళి అంటే ఏం చేసి చేతులు అంటే ఏం చేసి చేతులు అంతా నువ్వు అదే చెప్తాడు ఇది నాయన పచ్చి కారి కాయగూరలు తింటే బలం అంటున్నారు ఎందుకు తెలుసా పచ్చి తింటే అవి ఆకుకూరలు ఉండదు బలం వచ్చాకే ఇవి చేసుకొని తింటే బలము ఒట్టి తింటే పోతుంది నా బొంగుల పోషణంలో వచ్చేస్తుంది నా బొంగుల పోషణంలో వచ్చేస్తుంది ఏమవుతుంది చచ్చిపోతారు జనాలు అరగ్గ వస్తారు రోడ్డులోకే అసలు టీషర్ట్ ఎందుకు ఇప్పినావు ఇప్పుడు టీషర్ట్ ఎందుకు ఇప్పినావు ఇప్పుడు ఏం చెప్పినావు రెస్టారెంట్ చెప్పినావు బా రెడీ వచ్చినా ఈ వాచ్ వచ్చి ఈ అద్దాలు టీషర్ట్ మంచి ఇది కూడా ఎందుకులు మాట్లాడుతుంది తప్పిస్తావు ఎందుకులు మాట్లాడుతుంది తప్పిస్తావు ఏందా అసలు ఏంది నువ్వు సావా ఏం తప్పించిన ఇప్పుడే నీకు వద్దా ఏమే నీకు వద్దా కాల వద్దు వద్దు కదా ఓకే బాగా ఆలోచించి వద్దు కదా వద్దు 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 కదా ఏమే నీకు ఆ 70 రూపాయలు బిర్యానీ ఇప్పించేస్తాను ఓకే కదా నీకు ఓకే సరే నీ తెలివి ఇట్లా ఏడిచింది ఇవే మటను ప్రాన్స్ ఇవన్నీ చేసుకుని తిన్నా కూడా ఎంతవుతుంది ఇవి కొనాలంటే ఎంత అవుతుంది సో నీకు తెలియలేదు నీకు 70 రూపాయలు చికెనే బెస్ట్ 70 రూపాయలు బిర్యానీ ఇప్పిస్తాను లే వద్దు ఏందొద్దు ఇవే కాల నిందు ఏందొద్దు ఇవే కాల నాలుగో లైన్లో ఏమి నాలుగో విభాగం 8 దాంట్లో ఏం రాసినారు ఒకసారి నువ్వు బాగా బలిసిన బావిని బావిలో బూడిసినతో నీకు పుణ్యం కలుగును పుణ్యం కలుగును నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా బొంగు కలుగును నన్ను పూస్తా నువ్వు నన్ను పూస్తావా వేసాను 70 రూపాయలు బిర్యానీకే కదా పదావు ఉండు టీషర్ట్ వేసుకో పదా ఇప్పుడు ఇందాక ఏమన్నా ఇవన్నీ వేసుకుంటే బాగుంటుంది అది నీకు వచ్చిండల్లా తెలియదు ఇప్పుడు కాదు నీకు వచ్చిండల్లా తెలియదు ఇప్పుడు కాదు ఆ తెలివి ముందుండల్లా నేనే మటన్ చేసుకుంటే ఎత్తు తినిండొచ్చు ప్రాన్ చేసుకుంటే తినిండొచ్చు చికెన్ చేసుకుని ఎంత బాధ తినిండొచ్చు ఏమి చూడనా ఓ అమ్మ ఆయన్ని చూడరాడా అబ్బా ఓ అమ్మ ఆయన్ని చూడరాడా అబ్బా సరిపోయారు ఇద్దరు మేము అదే యుద్ధమే బట్టలు వేసుకోకుండా ఎట్లా పోతావు పోరా ఎట్లా పోతావు పో తమాషాలు చేయకుండా వచ్చి ప్లేట్ వెనక్కి పెడితే మంచిది నేనే చేస్తా అన్నాను రా పెట్టు కూర్చో
నేను చేసే ఐటెంలు చూడు, నువ్వు ఎప్పుడైతే తినిండవు. అల్లం గుడ్డు చేస్తా, ఏమి నిమ్మకాయ కారం చేస్తా, ఏమి ఇదేంది ఎర్రగడ్డ, ఎర్రగడ్డ ఇదేంది పెరుగు, ఏంది రాస్తా పెరుగు, ఎర్రగడ్డ పెరుగు అన్నం చేయిస్తా. నేను చిన్న చిన్నగా అది ప్రాన్స్ 65 మటన్ వేపుడు చికెన్ ఇది వచ్చేసి గ్రిల్ చేసుకుంటానే, ఇంకా చేపల పులుసు నీకు రోజు పోస్తా. ఇది మసం చేసి అందుకు తలకింతున్నాం. ఏం తలకింత? ఏంది తలకింత? ఏంది అంత తలకింత? నీకు చెప్పినా కదా నీ వాట ఏంది దీంట్లో. అంత సీన్లే నేను దీంట్లో, అంత సీన్లే. నువ్వు మాట నువ్వు చూస్తావు, తప్పుతున్నావు నువ్వు. ఏది మాట తప్పినా? ఏమి నువ్వు ఏమి, నువ్వు ఫస్ట్ రెస్టారెంట్ కానీ మనం పచ్చి పెడితే మనం పచ్చి తీసిపోతుంటే ఎందుకు పిలిచి నేను చేస్తా తిందామనే మాట నిలబడు, తిందామనే మాట నిలబడు. చేస్తా అన్నా కానీ యాద్ చేస్తానులే కదా, నాకు నచ్చినట్లు వేస్తా. ఉప్పు కారం అని అమ్మ నోట్లో పెట్టుకుంటే కారాన్ని కట్టే నీకు 3 రోజులు బాత్రూమ్ రాకుండా చేస్తావు వంట, 3 రోజులు బాత్రూమ్ రాకుండా చేస్తావు వంట. ఎట్లుంటుందో నీకు నరాలు లేక మిస్ అయితే ఏమి నీకు ఇదే వద్దురా, ఇది ఒక్కలు ఇడుస్తా, ఇడుచుకో.